వీడిద్దరు ముగ్గురు మంచిగా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఏ పెద్ద మీటింగ్ జరుగుతుంది ఈడ. ఏం పేరు? మీ పేరు? ఉపేందర్. మీ పేరు? ప్రభాకర్. మీ పేరు? మురళీధర్ రావు. ఏ ఊరు ఇదే? ఏ ఊర్లో ఉంటారు మీరు అందరు? ఈ ఊరే ముత్తారమే. ముత్తారం ముత్తారంగా ఉంటాం. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయని తిరుగుతానా మొత్తం? తిరిగి తిరిగి ముత్తారం కచ్చి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ మీటింగ్ జరుగుతుంటే ఆడికి కూడా పోయినా ఏ మీ ఇట్లకి వెళ్ళిపోతా ఉంటే మీ మీటింగ్ కనబడుతుంది పక్కన వచ్చిన. ఏంటంటే ఎలక్షన్లు ఎవరికి వెళ్తారు అని మొత్తం నా ఊరు తిరుగుతానా. ఏదన్నా ఉంటే నేనేం చెప్పు. ఎవరికి వెళ్తారు? దయాకర్రావు సార్కి వెళ్తారు. దయాకర్రావు సారే వెళ్తాడు. నువ్వేం చెప్పు? దయాకర్రావు సారే వెళ్తాడు. దయాకర్రావు సారే వెళ్తాడు. దయాకర్రావు సారు, దయాకర్రావు సారు గంత మొత్తం ఊరు ఊరు అందరంటారు. ఎందుకు ఇప్పుడు ఈ ఊర్లో ఏం చేసిన? ముత్తారంలో కూడా ఏం చేసిన సారు? మా కరోనా టైంలో ఆనందయ్య మందు తీసుకొచ్చి కూడా ఇక్కడ ఆ సిచ్యువేషన్లో ఇక్కడ మందు ఊరూరికి మొత్తం మంచి నియోగవర్గం మొత్తం. అబ్బా అప్పట్లో ఆనందయ్య పోయి ఎక్కడ ఆంధ్రలో ఉంటుంది అప్పుడు మందు దొరకకుండా సార్ వాళ్ళ దోస్తాడ ఆ సారు వేరేకి వెళ్ళి ఇచ్చేది కూడా బంద్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఆ కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్నాడు. అప్పుడు కొత్త పాయింట్ ఏనా? ఎందుకంటే నేను అందరు తిరిగినప్పుడు రోడ్లు అన్నారు వాళ్ళు ఇవన్నీ చెప్పారు కానీ కరోనా ఈ ఆనందయ్య మంది అయితే చెప్పలే. అప్పుడు మేము ఎంత కట్టబడ్డాం ఎక్కడ దొరకలే. కానీ మీకైతే మాత్రం సార్ అయితే తీసుకొచ్చి ఇప్పించి సార్ తీసుకొచ్చాడు. ఏది ఏం చేయకుండా కూడా మన ప్రాణం మన ప్రాణం మంచిగా ఉంటే తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు. మాకు సార్ తీసుకొచ్చి మొత్తం విలేజ్ మొత్తం గ్రామ గ్రామాన అన్ని గ్రామాలకు మండలం మొత్తం ఆంత నియోగవర్గం మొత్తం పంపిణీ చేసాడు సార్. బాణాలే ముఖ్యమే. బాణాలు కాపాడేందుకు దేవుని లెక్క ఏదో ఒక అయ్యో మనం చూస్తాను అప్పుడు అరే ఎట్లా బిడ్డ ఎట్లా బిడ్డ అన్నప్పుడు మీకు మీ సారు తీసుకొచ్చి ఇప్పించి కొంచెం ఎంతో మనకు భరోసా అవుతుంది. అది భరోసా అవుతుంది. మరి పనులన్నీ కూడా చేసిండా? మరి మా దేశంలో సీసీ రోడ్లు అయినాయి, బ్రిడ్జ్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్, సీఎం రిలీఫ్ ఫండ్స్, టెంపుల్స్, కాటాయ గుడి, పెద్దమ్మ గుడి, ఎవరు ఏ సంఘాలకు మళ్ళీ కమిటీ హాల్స్, ఎవరు ఏదన్నా కానీ సార్ అనుకోకుండా అందరికీ మంచి పనులు చేకూరుస్తున్నాడు. దగ్గర మొత్తం ఆరోగ్యం మేము దయాకర్రావు సరికి కారు గుర్తుకే ఓటేస్తాం. మీకే పనులు మీకే మొత్తం ఊరంతా అన్ని బరాబర్ అన్నీ అన్నీ. కరోనా టైంలో కూడా సారు అందరికీ రేషన్ సప్లై, కిరాణం సప్లై ఇండివిజువల్గా ట్రస్ట్ తోటి అందరికి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సారు ఇంటింటికి కరోనా ఎవరికి వచ్చినా వాళ్ళ ఇంటికి కిట్లు పంపించేది. చెద్దర్లు, దుప్పట్లు, మెడిసిన్ ప్లస్ కూరగాయలు, ఎగ్స్, రైస్ ఇవన్నీ పంపేది. నాకు కూడా కరోనా వచ్చింది. 9,60,000 అయినాయి. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు నాకు. అప్పుడు మొత్తం అక్కడ యశోద హాస్పిటల్ దాకా పోయినావు? 100 రూపాయలు కూడా నా జోలికే పెట్టుకోలే అమ్మ. మొత్తం అప్పుడు 2,00,000? 2,00,000 సార్ సీఎం దగ్గర నుంచి తెప్పించు. మొన్న కూడా నడుము సర్జరీ అయింది నాకు, దానికి కూడా 3,20,000 అయితే సారే అక్కడ ఎలక్షన్లు ఉండే ఊరికి వచ్చి యశోద హాస్పిటల్లో కూర్చొని చేయించు. చూసిరా ఎంత అభిమానం ఉంటే అన్న మాట్లాడుతున్న కళ్ళకి నాకే కనాదలు పెట్టుకుని నాకే నీళ్ళు వస్తాను. ఎందుకంటే గంత పైసలు పెట్టి గవర్ని చేపించి ఇప్పుడు ఈ సర్జరీ అంటే మనిషి గెలిచిన వాళ్ళు ఎంతమంది బొచ్చడి మంది గెలుతారు. గెలిచిన వాళ్ళు కాదు, పని చేసిన వాళ్ళు ప్రాణం ఉండాలి. 6 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఒక 6 గురికి ఎల్ఓసీలు 5,000 ఇచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. రాత్రి 2 గంటల పైన పిఏ తోటి నిమ్స్ యశోద హాస్పిటల్ అని తిప్పి ఫస్ట్ ప్రాణాలు కాపాడతాడు. ప్రాణాలు కాపాడిన ఇంకా ఏదైనా చేద్దామంటారు. అట్లా చేసుకుంటూ ఓఆర్ఎస్ ట్యాంకులు కట్టిండ్రు, మిషన్ భగీరథ లేని కాడ పైప్ లైన్ లేపించిండ్రు, సీసీ రోడ్లు లేపించారు, చెక్ డ్యాంలు కట్టించిండ్రు, రోడ్లు పోసిండ్రు, లింక్ రోడ్లు పోసిండ్రు. దరిదాపు ఈ ఊరికి ఎట్లయినా ఒక 60-70 కోట్ల పని ఒక్క విలేజ్కే చేసిండ్రు. ఏది కావాలన్నా ఎవ్వరు అడిగినా నీకు ఇది కాదు అనే సమస్య లేదు. అక్కడ ఎంబడి ఉండి ఒక పిఏని ఇచ్చి ఇది చేపియవా, వీళ్ళకి ట్రీట్మెంట్ చేపియా, వీళ్ళకి ఇది చేపియా, వీళ్ళకి హాస్పిటల్ ఇటుదలవా, వాళ్ళకి ఆపద వచ్చింది, ఈ ఆపద వచ్చింది అని 100% చేపిస్తారు. భరోసా అంటే ఇక్కడ ముత్తారంలో భరోసా, మీ అందరి భరోసా సారే. సారే మరి పక్క పాడ్డోలు ఇప్పుడు వస్తారు మొత్తం ఇదంతా తిరుగుతారు, పైసలు ఇస్తారు, బొచ్చారు బొచ్చారు పైసలు మంచుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళు వస్తా అంటారు పోతా అంటారు. ఇప్పుడు పగటేసి కాడ వచ్చినట్టు వస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గెలిచినా ఇక్కడ ఓడినా ఇక్కడ ఉండేటోళ్ళు కాదు కదా వాళ్ళు. ప్రజల సమస్య పట్టించుకునేటోళ్ళు కాదు, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు కాదు. కొత్త కొత్త వాళ్ళు వస్తారు, ఇక పగటేశాలు వేసుకుంటారు, వస్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. వాళ్ళు చేసింది ఏం లేదు కదా, చేసింది ఏమైనా ఉండాలని చెప్పుకోవాలి. మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, అంతా బూటకం వాళ్ళది. అట్టం తెలిసిన వాడే మన నాయకుడు. నాయకుడు కష్టం తెలిసిన వాడు నాయకుడు. వాళ్ళకి ఏం కష్టం తెలుసు? ఏసీ కార్లలో వచ్చారు, ఏసీ కార్లలో పోయి వాళ్ళకి ఏం కష్టం అవుతుంది? సార్ ఎండలో నడిస్తే ఒక 2 గంటలు నడుస్తాడు విలేజ్ మొత్తం. వాళ్ళు నడవని ఒక అర్ధ గంట. అవును టీవీలలో అప్పుడప్పుడు చూస్తాడు సార్ ఎక్కడ కనబడితే ఆగుతాడు, మధ్య తిరుగుతాడు. కుటుంబీషన్ శిక్షణ చేపించి మా ఊళ్ళో ఒక 40 మందాక పక్క గ్రామాల నుంచి 3 విలేజ్ల నుంచి సొంత పైసలు పెట్టుకున్నాడు. కానీ మొత్తం ఏ ఊరికి పోయినా కదా చెప్తారు సొంత పైసలతో వాళ్ళకి నేర్పించు. ఫస్ట్ నుంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఒక
యాభై మందికి ఒకసారి విడతల వారిగా పెట్టుకుంటూ వాళ్ళకి శిక్షణ ఇచ్చుకుంటూ మళ్ళీ మిషన్లు కూడా ఓన్గా ఇచ్చుకుంటూ చేస్తాడు. అదే జేబులకి వెళ్ళి పైసలు పెట్టుకుని పాప ఆడోళ్ళు ఎంత మంచిగా ఉంటారు తెలుసా, మొత్తం అందరు చెప్తారు అప్పట్లో కూలి పని కొట్టాలని సార్, ఇప్పుడు మంచిగా కుటుంబించి నేర్పించారు, కుటుంబించిని ఫ్రీ ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టినారు అంటారు. పోయిన వస్తువు కూడా సార్ జేబులకి అయ్యా అన్ని సంత పైసలే పాప కోట్లు కోట్లు అయినా అంటే చెప్తారు లెక్కలు కోట్లు కోట్లు అయినా అంటే మళ్ళీ మలివిడి దేవస్థానం కూడా పెద్దగానే బాగా చేసినారు. దేవస్థానం అంటే మరో తెలంగాణలో ఇప్పుడు మన మరో భద్రాచలం అది. మీకు ఇప్పుడు పాలకుర్తి సోమనాథునికి వచ్చిన భక్తులందరూ రోజు మీరు ఒకసారి పోయి పొద్దున పోయి చూడండి అక్కడ, ఇప్పుడు మార్నింగ్ అవర్స్ పోయి చూడండి, ఈవినింగ్ అవర్స్ అక్కడే ఉండండి. రోజు ఒక 20-30 కార్లు వస్తాయి హైదరాబాద్ నుంచి కూడా. ఒలిమిడి ఏందో, ఒలిమిడి ప్రాముఖ్యత ఏందో, ఈ పాలకుర్తి మండలం ప్రాముఖ్యత ఓ టూరిజం హబ్గా తయారు చేసింది, ఓ టూరిజం హబ్గా. అదే మొత్తం చూస్తాను ఎక్కడికి పోయినా డెవలపింగ్ చూస్తానా, మలమిడి అయితే దేవస్థానం అయితే మొత్తం దేశాల మొత్తం మారుమారేటట్టే ఉన్నది. మరో భద్రాచలమేగా, మరో భద్రాచలం లెక్క వేసిండ్రు ఒలిమిడిని. రోడ్లు భవన మొత్తం నీళ్లు అవి ఇచ్చుడు గొప్ప అంటే అంత పెద్ద గుడి కట్టించినట్టు ఇక సార్ గ్రేట్. ఇక అది ఒక 100 కోట్ల ప్రాజెక్టు, మీరు కూడా పోయి చూడాలి. మీరు కూడా అక్కడ చెప్తేనే జనాలకు మొత్తం మంది చెప్తా బలిమిడి ఇప్పుడు మనకు తెలుసు, మీ ఊర్లోకి తెలుసు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తెలుసు, దేశం మొత్తం తెలవాలి కదా. మీరు కూడా పోవాలి ఒకసారి, మీరు కూడా చూడాలి ఆ ప్రాముఖ్యత ఏందో, అక్కడ ఎట్లా చేసినారు. ఇప్పుడు నెక్స్ట్ మొన్న హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చి ఇన్నర్ వే రూప్ వే వేస్తాను ఇంకో గుట్టకి రూపు వేసి అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇట్లా కట్టుకుంటూ అలాంటివి కూడా ప్లానింగ్ లో ఉన్నారు. బాగా డెవలపింగ్ జరుగుతుంది మొత్తం యాదాద్రి లెక్కనే పెద్ద డెవలపింగ్. యాదాద్రి మరో దీటు యాదాద్రి అంతే. నెక్స్ట్ అటు అటు వచ్చిన వాళ్ళు ఇటు అచ్చుడే కావాలి. అటు వచ్చిన వాళ్ళు ఇటు 100% వస్తాను. మీరు చూడండి మార్నింగ్ అవర్స్ లో నేను మొన్న పోయినాను, పోతే దరిదాపు ఒక 20 కార్లు ఉన్నాయి అక్కడ, నేనే పరేషాన్ అయ్యాను. 100% పనిచేసింది దయాకర్ రావు గారే, 100% విలేజ్ని కాపాడింది వారే. ఎవ్వరు కాదు, ఏ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు, పగటేషాలు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. వాళ్ళకి మేము ఓట్లేయం, వాళ్ళ దగ్గర ఇవ్వం, మేము వాళ్ళతో మాట్లాడడం కూడా జరగదు. మేము విన్నారా ముత్తారం, ఒకటే గొంతు, ఒకటే మాట, ఒకటే గాలి, దయాకర్ రావు సార్, దయాకర్ రావు సార్, దయాకర్ రావు సార్. సార్ వీళ్ళు ఇట్లా అన్నారు గట్ల వీళ్ళు పెద్దవాళ్ళు సిద్ధం నడుచుకుంటారు, గాలని కూడా అడుగుతా.